అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ సరిహద్దు పరిస్థితులపై తగ్గేదే లేదంటూనే ఒక్కసారిగా స్వరం మార్చారు. రష్యా దాడుల్ని సమర్థవంతంగా వెనక్కి తిప్పికొడతామని, అవసరమైతే అనుబంధ ప్రాజెక్టులను నిలిపివేస్తామని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే వెనక్కి తగ్గారు. ఉక్రెయిన్ లో ఉంటున్న అమెరికా పౌరులను వెనక్కి వచ్చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఓ యువతి తన కార్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ తన పక్క సీట్లో తన పెంపుడు ఆవు దూడని కూర్చోబెట్టుకుంది. దాన్ని సేఫ్టీ కోసం దూడకు కూడా బెల్ట్ పెట్టింది. ఆ దూడ కూడా సీట్లో 2 కాళ్లు వెనక్కి మడుచుకుని ముందు కాళ్లు సీటు కిందకి వేళ్లాడేసి ఎంతో పద్ధతిగా కూర్చుంది. ఓ మహిళకు వచ్చిన పిచ్చి ఐడియాను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్ లో పడిపోయింది. అయితే ఆ సమయంలో ఆ కిందింటి వాళ్ళు ఇంట్లో లేకపోవడంతో ఆ మహిళ తన కొడుకును మరో చీర సహాయంతో కిందకి పంపి చీరను పైకి తెప్పించింది. అది కూడా 9వ ఫ్లోర్ నుంచి 8వ ఫ్లోర్ కు పంపింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్స్ తెలుగు హీరోలకు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో క్రేజీ స్టార్ జాయిన్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లతో కలిసి నటించాలని ఉందంటున్నారు దీపికా పదుకొనే. అంతేకాదు ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నారు దీపికా. ప్రకాశం జిల్లా అద్దెంకలో స్టూడెంట్స్ వార్ కామన్ గా మారింది. మన విశ్వభారతి కాలేజ్ విద్యార్థులు రాయల్ కాలేజ్ విద్యార్థులు కొట్టుకుంటే, తాజాగా విశ్వభారతి విద్యార్థులు ఏకంగా చైతన్య కాలేజ్ ప్రిన్సిపాల్ ని చావుబాదారు. ఇప్పుడు ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేసు వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ రాసింది. నిందితులు సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వాలని లేఖలో కోరింది ఈడీ. కేసుకు సంబంధించి రికార్డులన్నీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు జిల్లా కాలేజీల ప్రిన్సిపల్స్ గుర్తించారు. హయత్ నగర్ బాటసింగారంలోని స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ గుర్తించింది. బ్రిటన్ కి చెందిన ప్రిన్స్ చార్లెస్ కు 2వ సారి కరోనా సోకింది. తల్లి క్వీన్ ఎలిజబెత్ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విన్చెస్టర్ లో జరగాల్సిన ఒక కార్యక్రమానికి 73 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్ హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా బారిన పడటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేనందుకు ఆయన చాలా నిరాశ చెందారు. ఐపీఎల్ 2022 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.